ఎలక్షన్స్ అయితే చాలా హ్యాపీగా జరిగినాయి. కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల టీడీపీ వాళ్ళ వల్ల గొడవలు అనేది జరిగినాయి. ఎందుకంటే దొంగ ఓట్లు వేయటం, లేదంటే చనిపోయిన వాళ్ళే స్లిప్స్ తీసుకొచ్చి ఇలా వేయటం, అలా వైసీపీ వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళ మీద దాడులు చేయటం, అలా చాలా వరకు జరిగినాయి. ఎంత జరిగినా కూడా మా వాళ్ళు కూల్గానే ఉండి ఓటింగ్ అనేది ప్రతి చోట బాగా జరిగింది. కాకపోతే కొంచెం ఈవీఎంల వల్ల ప్రాబ్లమ్స్ వచ్చి కొంచెం ఓటింగ్ అయితే ఆగింది. ఆగినంత మాత్రాన ఏమీ జరగదు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే అక్క చెల్లెమ్మల ఆశీస్సులు ఆయనకి చాలా ఉన్నాయి. ఈ అక్క చెల్లెమ్మల వల్ల ఆయన తప్పకుండా గెలుస్తారు. రాబోయే కాలంలో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉంటారు. మరి ఇప్పుడు ఏదైతే ఈ ఎలక్షన్స్ ఏదైతే అల్లర్లు జరిగినాయో, గొడవలు జరిగినాయో, వాటి వల్ల ఎలక్షన్ ఆపేశారు కదా మేడం, అంటే పోలింగ్ ఆపేశారు, చాలా మంది ఓట్లు వేయకుండా కూడా ఉండిపోయారు, అవన్నీ మరి వైసీపీకి లాసే అంటారు? అంటే వైసీపీకి ఒక్కటి అనే కాదండి, ఏ దేనికైనా లాసే. ఎందుకంటే 10 మందిలో 2 టీడీపీకి వేసే వాళ్ళు ఉంటారు, 8 మంది వైసీపీకి వేసే వాళ్ళు ఉంటారు, అది వాళ్ళకైనా లాసే. కానీ ఇప్పుడు మేమైతే లాస్ అనేది మేమైతే అనుకోము. ఎందుకంటే అక్క చెల్లెమ్మలందరూ పొద్దున పోటే వచ్చేసి చాలా వరకు అనేది వైసీపీకి అనేది వేయటం జరిగింది. మంచి మెజారిటీతోనే మంచి సీట్లతోనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024లో సీఎంగా ఉంటారండి. మరి ఇప్పుడు ఈ గొడవలు, ఈ ఎలక్షన్స్ అయిపోయిన 3 డేస్కి 4 డేస్కి వాళ్ళ మీద బర్త్డే అయినా సరే పల్నాడు అటు సైడ్ అయితే 144 సెక్షన్ నడుస్తుంది. ఈ గొడవలన్నిటికి రీజన్ జగన్ ఓటమి అని తెలిసి ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే జగన్ ఓటమి అనేది అవాస్తవం అండి, అది జగన్ గారి గెలుపు కాబట్టి ఆ గెలుపుని ఓటమిగా చూపిస్తున్నారు వాళ్ళు. అసలు జగన్మోహన్ రెడ్డి గారే మనకి ఇక్కడ లేరు, అందుబాటులో లేరు. ఆయన సరే తన పనుల మీద తను విదేశాలకు వెళ్ళటం జరిగింది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లేరు కాబట్టి అలా దూరంగా వెళ్ళారు, దూరంగా ఉండి అల్లర్లు సృష్టిస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అల్లర్లు సృష్టించాలి అనుకుంటే కనుక ఏ పోలింగ్ ఆగదు, ఏ ఈవీఎంలు పనిచేయకుండా ఇంకా హ్యాపీగా జరిగేది. జగన్మోహన్ రెడ్డి గారు అల్లర్లు సృష్టించే వ్యక్తి అయితే కాదు, ఎంత సావధానంగా వెళ్ళే వ్యక్తి. అలానే జరిగినాయి. ఆయన ఎలా అయితే నవ్వుతూ అలా ఉంటున్నారు, అలానే మేము చాలా హ్యాపీగా కూడా వర్క్ చేసాము, అలానే జాగినండి. ఎన్ని టీడీపీ వాళ్ళు జనసేన బ్యాచి ఈ మూకమ్మడిగా వచ్చి ఏదేదో చెప్తుంటారు, అవి అయితే ఎవరు నమ్మే సఖ్యతలో లేరు. హ్యాపీగా అయితే పోలింగ్ జరిగింది, బాగానే జరిగింది. వాళ్ళైతే మరి ఈసారి ఎన్డీఏ కూటమి తప్పకుండా వచ్చింది అని చెప్పేసి చంద్రబాబు గారు హర్షం వ్యక్తం చేస్తున్నారు, అండ్ అలాగే వాళ్ళు సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేశారని తెలుస్తుంది. అంటే ఓటమిని తర్వాత వాళ్ళు జీర్ణించుకోలేరు కాబట్టి ముందుగా మేము గెలుస్తామని చెప్పిన పాపం వాళ్ళకి వాళ్ళు సంతోషపడుతున్నారు. పోనీ సంతోషపడినండి, ఈ సంతోషాన్నన్నా వాళ్ళకి ఇచ్చేద్దాం, దాన్ని కూడా పాపం మనం ఎందుకు మళ్ళీ విమర్శించడం. ఎందుకంటే కాన్ఫిడెంట్గా 175 సీట్స్ వస్తాయని చెప్పేసి ఐపాక్ వాళ్ళతో చెప్పి మరి వెళ్ళారు కదా. 175కి 175 తప్పకుండా వస్తాయి. కాకపోతే ఏంటంటే మేము కూడా అంత ఇదిగా ఉండకూడదు. కొన్ని సీట్లు అనేది తగ్గటం ఇది తగ్గుతాయి, కానీ మళ్ళీ గద్దె మీద కూర్చునేది మా జగన్మోహన్ రెడ్డి గారే. గుంటూరు తూర్పులో ఉండేది నూరి ఫాతిమా గారు, అంతే తప్పకుండా.